గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి మద్దతు తెలుపుతూ ఎలక్షన్ రెడ్డి మరియు హేమలత శేఖర్ గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గ్రామాలలో అడుగడుగున బోనాలతో బతుకమ్మలతో స్వాగతం పలుకుతూ మేమంతా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే అంటూ నినాదిస్తూ అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. కరెంట్ వస్తుందా లేదా, మంచి నీళ్ళు వస్తాయా లేదా, ఎవడన్నా కాంగ్రెస్ కాలంలో కళ్యాణ లక్ష్మి ఉన్నదా ఉన్నదా చెప్తున్నా, కళ్యాణ లక్ష్మి ఉందా? కాంగ్రెస్ కాలంలో బిడ్డ డెలివరీ పోతే కేసీఆర్ కిట్ ఉన్నదా ఉన్నదా? కేసీఆర్ కిట్ లేదు. మరి కాంగ్రెస్ కాలంలో మరి తీసుకుపోయి తల్లిని పిల్లల్ని తీసుకుపోయి మనలాగా బండొచ్చి తీసుకుపోతున్నారు, అలా డెలివరీ చేపిస్తున్నారు. మరి పాపం తల్లిని మన ఇంటికెళ్ళ చెప్తున్నారు, కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, 13,000 రూపాయలు ఇస్తుందా లేదా ఇస్తుందా లేదా? ఇంకోదమ్మా, కాంగ్రెస్ కాలంలో యూరియా సెన్స్ దొరికిందా? యూరియా సెన్స్ కోసం యాడి వేదాం, మనం యాడి వేదాం, రోడ్డు మీద వేదాం కదా, చెప్పుడు లైన్ లో వెళ్తామా లేదా?